వంకాయ పచ్చి పులుసు. వంకాయతో పచ్చి పులుసు ఎలా తయారు చేయాలో ఈరోజు తెలుసుకుందామండి. కావలసిన పదార్థాలు: నూనె రాసిన వంకాయ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, కొత్తిమీర, బెల్లం, చింతపండు, ఉప్పు. ముందుగా ఈ వంకాయని నూనె రాసి కాల్చాలి. స్టవ్ మీద పెట్టి కాల్చాలండి. అలా చిన్న మంట మీదే తిప్పుతూ దాన్ని మొత్తం ఉడికించాలి. ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం. వంకాయని బాగా కాల్చుకున్నాం కదండి, తొక్క అంతా కూడా ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది. మొత్తం తొక్క తీసేసి స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ ఒక బౌల్ తీసుకుని అందులో బెల్లం, ఈ క్రష్ చేసుకున్నటువంటి వంకాయ, వేడిగా ఉంటుందండి చాలా జాగ్రత్తగా తీయండి. ఆ తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, కొత్తిమీర వేసుకోవాలి. ఇందులోనే చింతపండు పులుసు కూడా, అదే కొద్దిగా ఉప్పు వేసుకొని, సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా పిసుకోవాలి. ఆ తర్వాత ఇందులో నానబెట్టుకున్నటువంటి చింతపండు పులుసుని వేసుకుంటాం అన్నమాట. ఇది పిసుకుతుంటేనే చాలా కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు. చక్కగా పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి. ఈ పచ్చి పులుసుని ఇలా అత్తెసరతో కలుపుకుని తినొచ్చు అనమాట. దీన్నే పులగం అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో. అత్తెసర అంటే పెసరపప్పుతో చేసిన అన్నం అనమాట. దాంతో ఈ పచ్చి పులుసు కలుపుకుని తింటే చాలా మంచి కాంబినేషన్.